హలో నన్ను అందరు అంటుండ్రు రీజన్ చెప్పు రీజన్ చెప్పు అంటున్నారు కదా రీజన్ ఒకటి మాకు పర్మిషన్ ఇవ్వలేదు సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్ అందుకే కుదరదని చెప్పాను నేను ఇంకేం చెప్పలేను ఇంతకన్నా నా ఫ్యాన్స్ చాలా బాధపడుతుంది చాలా మంది నన్ను చూడాలనుకున్నారు మాకు ఆదరిద్రం కూడా ఉందా టికెట్లు బుక్ చేసుకున్నారు వస్తారని కూడా నాకు తెలుసు ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా అవుతుందని చెప్పి నాకు ఏడుపు వస్తుందిరా కూడా అనుకున్నా అయితది ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నా నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు అని నన్ను చాలా మోసం చేసిండు కానీ చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించండి నువ్వు మెంటల్ కాదు నువ్వు సైకో అర్థమైంది వీళ్ళు ఏముంది రా సెక్స్ అపీలు చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు సంక్రాంతి వచ్చిందే తుమ్మె బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పై అసలు నాకేం తక్కువైందిరా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా డాన్స్ రాదా డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా చెప్పండి రా చెప్పండి హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ నేను ఉప్పల్లో ఉంటానండి వేదవసోది నేను ఫస్ట్ తాను కండి ఉప్పల్లో ఒక రియల్ ఎస్టేట్ లో ఆఫీస్ బాయ్ గా జాబ్ చేస్తున్నానండి తెలుగులో మాట్లాడరా ప్లీజ్ ఎక్కువగా అమ్మాయిలవే టిక్ టాక్ చేస్తుంటారు ఎందుకు ఏమైనా ప్రత్యేకంగా రీజన్ ఏమైనా ఉందా ఏంటంటే అబ్బాయిలా చేస్తే లైక్స్ రావట్లేదు నాకు అమ్మాయిలా చేస్తే లైక్స్ వస్తున్నాయి నువ్వు కొట్టావా ఏ డౌటా మరి ఇందాక అన్నావు అమ్మాయిలా చేస్తే లైక్స్ వస్తున్నాయి ఇందాక అన్నానా అన్నావు అందరూ డబ్బింగ్ చేశారు ఒక సాంగ్స్ ఎక్స్ప్లోషన్ నేను వేసే సాంగ్స్ వస్తే కింద పండుకుని కొట్టుకుంటాను ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా కింద పండుకుని కొట్టుకుంటాను అంటే అదొక ఫీలింగ్ అంటే కసి నువ్వు ఉన్నంత వరకు నన్ను సంపే మొగోడు పుట్టలేడు మామా నువ్వు నన్నేం చెయ్యలేవురా వాడే కాదు ఎప్పుడు ఏం చేయలేడు నువ్వు నన్నేం చెయ్యలేవురా నాకేం కనపట్టలేదు హాయ్ అండి మేము ఉప్పల్ బల్ ఫ్యాన్స్ మేము కువైట్ లో ఉన్నామండి మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటలు వచ్చేస్తుంది.